హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మనం పనీర్ తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాము. దానికంటే ముందు మా వీడియోస్ అన్నీ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు పనీర్ తయారు చేయడానికి ముందు బాండీలోని పాలు పోసుకొని దాన్ని హీట్ చేయాలి. మనం పాలు పనీర్ కావాలంటే ఫ్రెష్ పాలతోనైనా చేసుకోవచ్చు, లేదంటే కొన్ని కొన్నిసార్లు పాలు విరిగిపోతూ ఉంటాయి ఇంట్లోని, దాంతోనైనా చేసుకోవచ్చు. ఇప్పుడు పాలు విరిగిపోయాయి అనుకోండి, ఓను పాలు విరిగిపోయాయి మరి ఏం చేద్దాము అని చెప్పి ఆ పాలు పడేయాలి అని అనుకుంటాము. కానీ అలా కాకుండా దాన్ని మనం పనీర్ అయినా చేసుకోవచ్చు. కొంచెంగా విరిగిపోయాయి అని అనుకోండి, దాంట్లోని మనము ఇంకా కొంచెం నిమ్మరసం వేసి దాన్ని పూర్తిగా విరగొట్టాలి. ఇప్పుడు ఫ్రెష్ పాలైనా సరే మనము నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. క్వాంటిటీని బట్టి మనము నిమ్మరసం చూసుకొని యాడ్ చేసుకోవాలండి, లేదంటే పుల్లగా అయిపోతుంది. ఇదిగోండి ఇలా చూపిస్తున్నాను చూడండి, పాలు ఇలా విరిగిపోయేంత వరకు మనము కొంచెం కొంచెంగా నిమ్మరసం యాడ్ చేసుకుంటూ దాన్ని కలుపుకుంటూ చూస్తూ ఉండాలి, చెక్ చేసుకుంటూ ఉండాలి. మ్యాక్సిమం హాఫ్ దెబ్బ నిమ్మరసమే పడుతుందండి. ఇప్పుడు పాలు మొత్తం ఇలాగ బాగా విరిగిపోయి గడ్డ సపరేట్గా వాటర్ సపరేట్గా అయ్యేంత వరకు మనం హీట్ చేసుకోవాలి. చేసుకున్నాక ఒక పాత్ర పైన ఒక కాటన్ బట్ట వేసి దాంట్లోని ఈ విరిగిపోయిన పాలన్నీ పోసేయాలి. అప్పుడు మనకి నీళ్ళు సపరేట్గా ఆ గడ్డ సపరేట్గా వచ్చేస్తుందండి. వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకోండి. ఇప్పుడు అదంతా బట్ట అంతా ఒక సైడ్కి తీసుకొని ఆ వాటర్ అంతా బాగా కారిపోయేట్టుగా పిండేసి అదంతా ఒక ముద్దలాగా మనము ముడేసి పెట్టేసుకోవాలి. ఫ్రెష్ పాలైనా సరే అంతేనండి, మనం నిమ్మరసం కానీ వెనిగర్ కానీ యాడ్ చేసి విరగొట్టుకోవాలి పాలని. అది మొత్తం విరిగిపోయాక ఇలా మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోని పెట్టేసుకొని దాని మీద వెయిట్, మీకు ఏ వెయిట్ అవైలబుల్ ఉంటే అది పెట్టండి. నా దగ్గర ఒక రాయి ఉంది, ఆ రాయి పెడుతున్నాను. ఇదంతా బాగా నీట్గా ఒక ముద్దలాగా చేసి ప్రెస్ చేసి దాని తర్వాత దాని మీద ఈ వెయిట్ పెట్టాలండి. ఎక్స్ట్రా వాటర్ వచ్చినది మనం మళ్ళీ పక్కకు పంపేసేయాలి. ఇది ఇలాగే ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసాక మనకి ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం దీన్ని తీసేసి ఆ బట్టలోంచి పక్కకు తీయాలి. తీసిన తర్వాత దీన్ని మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ దాకా మళ్ళీ మనం ఫ్రీజర్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రీజ్ చేశాక అది ఇంకా మనకు పనీర్ రెడీ అవుతుంది. మనం ఏ రెసిపీలోకైనా వాడుకోవచ్చు, హోమ్మేడ్ పనీర్ మనకి రెడీ అయిపోతుంది. ఇలా మొత్తం తీసుకొని ఇప్పుడు ఫ్రిడ్జ్లోని వన్ అవర్ వరకు ఫ్రీజ్ చేయాలి. ఇప్పుడు నా పనీర్ రెడీ అయిపోయిందండి, వన్ అవర్ ఫ్రీజర్లో పెట్టి తీసేసాను. ఈ పనీర్ని మనం కావాలంటే పనీర్ ఫ్రై, పనీర్ 65, పనీర్ బిర్యానీ ఏ దాంట్లోకైనా మనం యూజ్ చేసుకోవచ్చు అండి. మీకు మా వీడియోస్ అన్నీ నచ్చుతున్నట్టయితే మా ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట సింపుల్ కొట్టండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.